కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పాత చింతకాయ పచ్చడి పథకాలను చూసి జనం ఆ పార్టీకి ఓట్లు వేసే సిచ్యుయేషన్ లేదు పోనీ డెవలప్మెంట్ చూపిద్దామంటే హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలు గొప్పగా డెవలప్ అయ్యింది లేదు అందుకే హైదరాబాద్ డెవలప్మెంట్నే ఎన్నికల్లో ఫోకస్ చేయాలనుకుంటుంది బీఆర్ఎస్ హైదరాబాద్లో కూడా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎకోసిస్టమ్ కారణంగానే డెవలప్మెంట్ జరుగుతుంది తప్ప బీఆర్ఎస్ కొత్తగా చేసిందైతే ఏమీ లేదు హైదరాబాద్ అభివృద్ధి ఒక్క పార్టీకే పరిమితం కాదు తామే చేశామని ఎవరు చెప్పినా అది అబద్ధమే అవునన్నా కాదన్న హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ కు చంద్రబాబే కారణం కేటీఆర్ కూడా ఒప్పుకున్న నిజం ఇది వైఎస్ వచ్చాక ఇక ఐటీ సెక్టర్ డెవలప్ కాదు అనుకున్నారు వ్యవసాయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనుకున్నారు బట్ వైఎస్ కూడా ఐటీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ ఇండస్ట్రీకి ఇక దెబ్బే అనుకున్నారు తెలంగాణ వచ్చిన కంపెనీలు వస్తాయో రావో అని అనుమానించారు బట్ ఐటి సెక్టర్ ఎవరి కోసమో ఆగిపోలేదు ఆల్రెడీ ఉన్న ఎకో సిస్టమ్తో డెవలప్ అవుతూ వచ్చింది అసలు హైదరాబాద్కు న్యాచురల్ గానే గ్రోత్ పొటెన్షియల్ ఉంది సో బీఆర్ఎస్ లేదా కేటీఆర్ ఆ క్రెడిట్ తీసుకోవడం కుదరదు నాలుగు ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రాన హైదరాబాద్ను డెవలప్ చేసినట్ట అని ఒకప్పుడు కేసీఆర్ చంద్రబాబును కామెంట్ చేశారు ఇదే కామెంట్ కేసీఆర్ గవర్నమెంట్కు బూమ్రాంగ్లా తగులుతోంది నాలుగు ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రాన కేసీఆర్ కేటీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్టా అని మాట్లాడుతున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి సీమాంధ్ర ఓటర్లు ఎక్కువ వీళ్లంతా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యారన్నది వాస్తవం బట్ ఇప్పటికీ అదే సిచ్యుయేషన్ ఉందా అంటే డౌటే ముషీరాబాద్ మల్కాజ్గిరి అంబర్పేట ఎల్బీనగర్ గోషామహల్ జూబ్లీహిల్స్ కుత్బుల్లాపూర్ ఉప్పల్లో బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ ఫైట్స్ పీక్స్లో ఉన్నాయి అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచినప్పుడే ఓటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యారని తేలిపోయింది మొన్న జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ హైదరాబాద్ ఓటర్లు కు షాక్ ఇచ్చారు సో నెక్స్ట్ ఎపిసోడ్ లో హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలను ఓటర్లు పోలరైజ్ అయ్యేది మళ్లీ కాంగ్రెస్ తోనే ఫైనల్ గా బీఆర్ఎస్ చెబుతున్న పథకాలు హైదరాబాద్ డెవలప్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టి ఓట్లు ఇవేవి ఇప్పుడు కేసీఆర్ సర్కార్ వెంటలేవు తొమ్మిదేళ్ల ఛాన్స్ ఇక చాలు అనే ట్రెండ్ ఒక్కటే కనిపిస్తోంది ఆల్టర్నేటివ్ ఎవరు అని ఆలోచిస్తే కనిపిస్తున్నది కాంగ్రెస్ మాత్రమే